కుటుంబాన్ని అన్ని రకాలుగా కూడా తప్పకుండా ఆదుకుంటాం వారికి ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ముందుగా ప్రార్థిస్తున్నాం సో మిత్రులారా ఫస్ట్ టైం మీతో ఇంటరాక్ట్ అవుతున్నాం ఫ్రెష్ మీట్ వస్తుంది మీ సహకారం ఎల్లవేళలా మాకు ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ప్రభుత్వ పరంగా కూడా మీ కూడా మా సహకారం ఎప్పుడు ఉంటది జర్నలిస్ట్ మిత్రులుగా మీరు న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాలి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించే విధంగా మీ సహకారం అందించాలి మా జర్నలిస్ట్ మిత్రుల సహకారం మాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా మీ అందర్ని పేరు పేరున కోరుకుంటూ దళిత బంధు కార్యక్రమం ఎల్లుండి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించుకోబోతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు పైలట్ ప్రాజెక్ట్ కింద హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేయడం జరిగింది బీజేపీ పార్టీకి చెందిన నాయకులు కొన్ని సంఘాలకు చెందినటువంటి నాయకులు ప్రజలలో అపోహలను అనుమానాలను సృష్టిస్తూ కన్ఫ్యూజన్స్ ను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంగా నేను హుజూరాబాద్ ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే దళిత బంధు నూటికి నూరు శాతం ప్రతి కుటుంబానికి కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో అందజేస్తాం ఎటువంటి చెప్పుడు మాటలు వినవలసిన అవసరం లేదు అనుమానాలకు అపోహలకు తావు లేదు రైతు బంధు కార్యక్రమాన్ని కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినప్పుడు ఇది కొద్ది మందికే వస్తుందని కొందరు ఉన్నత వర్గాలకే వస్తుందని మరికొందరు ఇది కేవలం ఎన్నికల కోసమే ఇస్తున్నారు తర్వాత రానే రాదని ఇదే బీజేపీ కాంగ్రెస్ నాయకులు కూడా అప్పుడు కూడా మాట్లాడడం జరిగింది కానీ రైతు బంధు ఈ రోజు నిరాఖండంగా కరోనా వచ్చినా కూడా కష్టకాలంలో కూడా రైతు బంధును ఆపకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం కూడా రైతు బంధు వానకాలం పంటకు యాసంగి పంటకు అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇదే రైతు బంధును ఆ రోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించినాడు చప్పట్లు కొట్టినటువంటి నాయకులే ఇవాల దళిత బంధు ప్రారంభిస్తామంటే అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారు బట్ నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ఆ రోజు రైతు బంధు ప్రారంభించినప్పుడు కూడా ఇలాంటి అనుమానాలు అపోహలే సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు దళిత బంధు విషయంలో కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకు భయం పట్టుకున్నది ఓటమి భయంతో ఇవాళ ప్రజల్ని రెచ్చగొట్టే పనులకు పాల్పడతా ఉన్నారు ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బట్ నేను మీ అందరికీ తెలియజేసేది ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారు పైలట్ ప్రాజెక్ట్ కింద హుజూరాబాద్లో దళిత బంధును అమలు చేయడానికి 2,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది 20,000 కుటుంబాలకు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ 2,000 కోట్ల రూపాయలతో లబ్ధి చేకూరుతుంది ఇంకా కొంతమంది దళిత బంధు ఏదో ఎన్నికలప్పుడు కొత్తగా ప్రారంభించారని చెప్తున్నారు ఆర్థిక శాఖ మంత్రిగా పోయిన బడ్జెట్ సమావేశాల్లోనే నేనే శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు సీఎం దళిత్ ఎంపవర్మెంట్ అనే కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించబోతా ఉన్నాం ఇది ఎస్సీపీ టీఎస్పీ నిధులకు అదనంగా ఈ డబ్బులు ఖర్చు పెడతాం ఇది ఒక ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందిస్తున్నాం త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలవుతాయని చెప్పి బడ్జెట్లోనే చెప్పడం జరిగింది అప్పుడు హుజూరాబాద్ ఎన్నికలు లేవు ఏ ఎన్నికలు కూడా లేవు మార్చి బడ్జెట్ సమావేశాల్లోనే ఒక కొత్త పథకాన్ని దళితుల అభ్యున్నతి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడుతున్నారనే విషయాన్ని మార్చి నెలలోనే శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లోనే ప్రతిపాదించిన విషయం కూడా మీ అందరికీ తెలియనటువంటిదేం కాదు సో మరి ఇదే హుజూరాబాద్లో ఆ రోజు రైతు బంధు ప్రారంభించినాడు ఒప్పైతుంది ఇదే హుజూరాబాద్లో దళిత బంధు ప్రారంభిస్తే తప్పెట్లయితుంది నేను అడుగుతున్నా మరి ఆ రోజు ఒప్పైంది ఈ రోజు కూడా ఒప్పే అవుతుంది కదా ఏ నాయకుడైనా ఏ ప్రజాప్రతినిధి అయినా తన నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుందంటే ఆహ్వానిస్తారు
సంతోషాన్ని వ్యక్తపరుస్తారు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతారు కానీ దురదృష్టం ఏందంటే ఇక్కడ నిరసనలు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు దురదృష్టం ఏందంటే మనసులో అక్కసును ఎల్లగక్కుతా ఉన్నారు కుట్రలు కుతంత్రాలతో అనుమానాలను అపోహలను సృష్టించి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు దీని ఏ రకంగా చేస్తున్నారు ఎందుకు రెచ్చగొడుతున్నారు నిజంగా మీకు ప్రేమ ఉంది నిజంగా ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకో 10 లక్షలు తెచ్చి మీరు ఇయ్యండి లేదంటే మాకంటే ఎక్కువ ఇవ్వొద్దు అయితే 20 లక్షలు ఇయ్యని మేము వద్దంటున్నామా గౌరవనీయులు బండి సంజయ్ గారు 50 లక్షలు ఇవ్వాలని మాట్లాడారు సంతోషం వి వెల్కమ్ సరే బయ్ మాకు రాష్ట్ర ప్రభుత్వం మాకు చాతనైన కార్యక్రమం మేము 10 లక్షలు ఇచ్చినాం మిగతా 40 లక్షలు ఢిల్లీకి వెళ్లి తీసుకొచ్చి తప్పకుండా మీకు పాలాభిషేకం చేస్తాం మీకు మీ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తాం వి వెల్కమ్ మా రాష్ట్రంలో మా ప్రజలకు 50 లక్షలు వస్తాయంటే మాకు అంతకంటే సంతోషం ఏంటి హ్యాపీలీ వి వెల్కమ్ మీరే అందరు కదా 50 ఇయ్యాలని సరే బయ్ మాకు రాష్ట్ర ప్రభుత్వం మా శక్తి గంత ఉన్నది 10 లక్షలు ఇద్దాం అనుకున్నాం హుజరాబాద్ ను పైలట్ ప్రాజెక్ట్ చేసుకున్నాం రాష్ట్రంలో ఈ సంవత్సరం అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్క గ్రామాన్ని ఈ సంవత్సరమే మిగతా నియోజకవర్గాల్లో కూడా చేయబోతున్నాం వచ్చే సంవత్సరం బడ్జెట్ పెంచుకొని పెద్ద ఎత్తున దీన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయబోతున్నాం సరే మీరు 50 ఇయ్యాలంటున్నారు సంతోషం మీరే కదా అధికారంలో ఉంది ప్రభుత్వం కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా సరే మేము 10 ఇచ్చిన మిగతా 40 నువ్వు తీసుకురా నిన్నే సంతోషంగా యాడ్ చేసుకుంటారు కదా టిఆర్ఎస్ వాళ్ళు 10 ఇచ్చిండ్రు బీజేపీ వాళ్ళు 40 ఇచ్చింది అనుకుంటారు మీకే గౌరవం ఉంటది ఇయ్యంగా మేము గిట్ట వద్ద మీ లెక్క అయితే వద్దనం మేము ఒకవేళ మీరు 40 తీసుకురా అండి తప్పకుండా మీకు మోడీ గారికి మంచిగా పాలాభిషేకం చేస్తాం హర్షం వ్యక్తం చేస్తాం వెల్కమ్ చేస్తాం ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తాం మీలాగా కుట్రలు చేయము అడ్డుకోము తీసుకురండి వి వెల్కమ్ యూ సో ఫైనల్ గా నేను చేసే అప్పీలు ఎల్లుండి ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం ఒక 15 మందిని ఎంపిక చేసుకొని 15 కుటుంబాలకు అందజేయడం జరుగుతుంది తర్వాత ప్రతి గ్రామానికి ప్రతి మున్సిపల్ వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి గ్రామ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు దళిత బంధు కోఆర్డినేటర్ సమక్షంలో గ్రామ సభలు నిర్వహించి గ్రామములోనే ప్రజల మధ్యనే లబ్ధిదారుల ఎంపిక చేయడం జరుగుతుంది ఇది ఎవరో అధికారులో ఇంకెవరో చేయరు గ్రామ సభ గ్రామ ప్రజల మధ్య జరిగి గ్రామ సర్పంచ్ గారి నేతృత్వంలో ఎంపీటీసీ కోఆర్డినేటర్ నేతృత్వంలో మా ఎంపీపీ జెడ్పీటీసీల సమక్షంలో అత్యంత పారదర్శకంగా ఈ ఎంపిక ప్రక్రియ చేసి అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఫేజ్ 1 అనో ఫేజ్ 2 అనో వచ్చే సంవత్సరం కొన్ని ఇస్తారనో ఎన్నికల తర్వాత కొన్ని ఇస్తారనో అనుమానాలు అవసరం లేదు అందరికీ ఒకేసారి ఇవ్వాలనేటువంటి కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది ఈ నియోజకవర్గంలోని ప్రతి అర్హులైన కుటుంబానికి ఖచ్చితంగా ఇచ్చి తీర్తాం మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అడ్డంకులు పెట్టించినా మా దళిత సోదరులు మేము అది అందించి తీర్తాం ఇది ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్కొక్క మాట నిలబెట్టుకుంటూ వస్తుంది 24 గంటల కరెంటు ఇచ్చి తీర్తమన్నాం ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి చూపించినాం ఈ రాష్ట్రంలోని ప్రతి రైతుకు రైతు బంధు ఇస్తామని చెప్పినాం గత 3 సంవత్సరాలుగా రైతు బంధు ఇయాల ప్రభుత్వ రైతులకు ఈ ప్రభుత్వం అందించి చూపించింది ఇంటింటికి నల్లాబెట్టి మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తామని చెప్పినాం ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా పట్టణాలు పల్లెలు గోండుగూడాలు మా లంబాడి తండాలు కోయగూడాలతో సహా ప్రతి ఇంటికి నల్లాబెట్టి స్వచ్ఛమైన శుద్ధి చేసినటువంటి త్రాగునీరుని అందిస్తూ ఉన్నాం 70 ఏళ్లలో చేయలేని పనిని ఈ 7 సంవత్సరాల్లోనే పూర్తి చేసి ఇంటింటికి త్రాగునీరు అందిస్తున్నాం రాష్ట్రంలో 12,726 గ్రామ పంచాయతీల్లో ఊరూరికి ట్రాక్టర్ ఇస్తాం ట్యాంకర్ ఇస్తాం ట్రాలీ ఇస్తాం వైకుంఠ ధామం కడతాం డంప్ యార్డ్ కడతామని చెప్పినాం ఇలా దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి ఊర్లో కూడా చేసి చూపించినాం సో ఇట్లా చేసుకుంటూ పోతున్నాం కొంత కరోనా లాంటి ప్రత్యేక పరిస్థితులు వచ్చినా ప్రభుత్వం ఒకరోజు వెనక ముందైనా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నాం రైతు రుణమాఫీ గురించి మాట ఇచ్చినాం 25,000 రూపాయల వరకు మాఫీ చేసినాం 25,000 నుంచి 50,000 రూపాయలు ఎవరికైతే ఉన్నాయో దాదాపు 6 లక్షలకు పైగా రైతులకు ఎల్లుండి 15 ఆగస్టు నాడు
ఆ డబ్బు విడుదల చేసి రైతుల అకౌంట్లలో జమ చేయబోతా ఉన్నాం. దేశం ప్రపంచం మొత్తం కూడా ఈ కరోనాతోని ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. కొంత ప్రత్యేకమైన పరిస్థితి ఉంది, బట్ అయినా కూడా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మిగతా రాష్ట్రాల కంటే మిగతా ప్రభుత్వాల కంటే ముందే ఉన్నది. సో మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా దళిత బంధు ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. 600 అయినా ప్రతి కుటుంబానికి కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో అంది తీరుతుంది. సరే, ఈరోజు మీరు తాత్కాలిక ఆనందం పొందొచ్చు, కానీ డెఫినెట్గా రేపు ఆ కుటుంబం ఆ అక్క చేతిలో, ఆ తల్లి చేతుల్లో, ఆ అన్న చేతిలో ఆ డబ్బు పడ్డప్పుడు డెఫినెట్గా మీకే అది తిరిగి తగులుతుంది, డెఫినెట్గా తగులుతుంది. మాకు ఇచ్చే ఉద్దేశం లేకపోతే మేము భయపడాలి, కానీ ఇది ఇచ్చి తీరాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది. తాత్కాలికంగా ఈ ఒక్కరోజు నువ్వు సోషల్ మీడియాలో పెట్టి ఆనందం పొందొచ్చు, రేపు ఇచ్చి తీరిన తర్వాత అది రివర్స్ ఎవరికి కొడుతుంది? మీకే కొడుతుంది, మీ కుట్రలు మీకే తగులుతాయి. ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. నిజంగా మీకు ప్రేమ ఉంటే తీసుకురండి ఢిల్లీకి వెళ్ళి. ఇట్లాంటి ఈ చిలిపి మలిపి చేష్టలతోని ఈ కుట్రలతోని మీరేం పొందలేరు, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది, ఖచ్చితంగా ఇస్తాం. మీకు నిజంగా దళిత జాతి మీద ప్రేమ ఉంటే తీసుకురండి ఢిల్లీకి వెళ్ళి. ప్రతి కుటుంబానికి 40 లక్షలు తీసుకొచ్చి మీ యొక్క నిజాయితీ నిరూపించుకోండి, దళితుల మీద ఉండే మీ ప్రేమను నిరూపించుకోండి. ఇప్పుడు సంజయ్ గారు మాటల్లో చెప్తున్నారు 50 లక్షలు ఇవ్వాలి కుటుంబానికి అన్నారు. వి వెల్కమ్, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్, ఇద్దాం 50 లక్షలు, తీసుకురా 40 లక్షలు, మేము 10 ఇస్తున్నాం, మేము 40 కల్పిద్దాం, దాన్ని హుజూరాబాద్తోనే స్టార్ట్ చేద్దాం, ప్యాకేజ్ తీసుకురా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 2000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చారు, మీరు ఒక 8000 కోట్లు తీసుకురండి. మీరు 8 తెస్తే 8×2 10,000 కోట్లు, ఇంటికి 50 లక్షలు ఇద్దాం, ఎందుకు వద్దందాం? కానీ మీరు తీకపోగా చేసేటువంటి ప్రభుత్వాన్ని, అందించేటువంటి కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించాలని చూస్తే అది మీకే దెబ్బ తగులుతుంది. ఇవాళ దళిత జాతి మీకే రేపు వ్యతిరేకంగా మారుతుంది, వాళ్ళు గమనిస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం ఇవాళ ఎంతో నిజాయితీతో ఈ జాతిలో ఒక గుణాత్మకమైన మార్పు దేవాలి, 70 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా పేదరికం ఉంది, ఇంకా అస్పృశ్యత మాటలు అక్కడక్కడ వినబడుతున్నాయి, దీన్ని ఖచ్చితంగా రూపుమాపాలి. ఇవాళ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంది? ఆర్థిక స్వావలంబన జరగాలి అంటే నోటి మాటలతో జరుగుతా? రేపు వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళకు నచ్చిన వృత్తిలో, వ్యాపారంలో వాళ్ళు నిలదొక్కునే విధంగా బ్యాంకు లోన్లు, గ్యారంటీలు, ష్యూరిటీలు లేకుండా మొదటి నెల నుంచే ఆ కుటుంబాలు ఆదాయాన్ని పొందే విధంగా ఇంత అద్భుతమైనటువంటి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రూపకల్పన చేసినారు. దీన్ని ఆహ్వానించాల్సింది పోయి మీరు రెచ్చగొట్టేటువంటి చర్యలకు పాల్పడితే ఆ కుట్రలో మీరే మాడి మస్ అయిపోతారు. జాగ్రత్త. ఎందుకంటున్నా అంటే అంతిమంగా మేము ఇచ్చేది ఖాయం, రేపు ఇచ్చిన తర్వాత ఎవరికి తగులుతుంది? మీకే తగులుతుంది. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నేను అడుగుతున్నా, ఇవాళ వరకు దళిత బంధును ఆహ్వానించినా మీరు బీజేపీ పార్టీ? ఇవాళ ఇక్కడ ఉండే స్థానిక నాయకులు, దళిత బంధుకు లోకల్ నాయకులు, నేనేదో పెద్ద లీడర్ అని మాట్లాడుతున్నారు కదా, కృతజ్ఞత చెప్పిందా? కనీసం మీ నియోజకవర్గంలో 20,000 కుటుంబాలకు ఒక లబ్ధి చేకూర్చే ఒక అద్భుతమైన పథకం వస్తే ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాల్సింది పోయి, అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తే మాడి మస అయిపోతారు. జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తూ మరొకసారి మా హుజూరాబాద్ దళిత బిడ్డలందరికీ నేను పేరు పేరున మనవి చేసేది, ఈ అపోహలను, ఈ పుకార్లను నమ్మకండి. 600 అయినా ప్రతి అర్హులైన కుటుంబానికి ఖచ్చితంగా దళిత బంధును అందించి తీరుతాం. ఎన్నో కుట్రలు చేస్తుండ్రు వాళ్ళు, ఎలక్షన్ నోటిఫికేషనే రాలేదు, ఎలక్షన్ కమిషన్కు ఉత్తరాలు రాపిస్తున్నారు, దళిత బంధును ఆపాలని ఉత్తరాలు రాపిస్తారు, దళిత బంధును ఆపాలని హైకోర్టులో కేసులు వేపిస్తుంటారు, ఇట ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండ్రు. అన్ని గమనిస్తున్నారు కదా ప్రజలు, ఈ రాష్ట్రంలో దళిత జాతి మొత్తం కూడా గమనిస్తున్నది. హైకోర్టుల కేసులు వేస్తున్న దాని వెనక ఎవరున్నారు? ఎలక్షన్ కమిషన్కు ఉత్తరాలు రాసే దాని వెనక ఎవరున్నారు? ఈరోజు హుజూరాబాద్లో ప్రజల్ని రెచ్చగొట్టి అనుమానాలను, అపోహలను కల్పించి రోడ్ల మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తున్న దాని వెనక ఎవరున్నారు? తెలియదా ఎవరికైనా? మేము డెఫినెట్గా ఇది మాకైతే నష్టమేం లేదు, ఎందుకంటే మేము ఇచ్చి తీరాలనేటువంటి ఒక సంకల్పంతో మేము ఉన్నాం. ఇవ్వకూడదు అనుకుంటే మేము భయపడాలి. 100కి 100% ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఖచ్చితమైన నిర్ణయంతో నిర్ణయం జరిగి క్యాబినెట్లో ఆమోదించి
బడ్జెట్ ను కేటాయించి ఉన్నాం గనక మాకు ఇబ్బంది లేదు డెఫినెట్ గా అది దెబ్బ మీకే తగులుతుంది ఇట్లాంటిది చిల్లర మల్లర చేష్టలు మానుకోవాలని చెప్పి నేను హితో పలుకుతా ఉన్నా సో హుజరాబాద్ మా దళిత బిడ్డలు మీరు ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ఉండండి ఖచ్చితంగా అధికారులు గ్రామ గ్రామానికి వస్తారు వార్డు వార్డు వార్డుకి వస్తారు గ్రామ సభలు నిర్వహిస్తారు ప్రతి కుటుంబానికి కూడా రైతు బంధు అందిన తరహాలో మనం ఇద ప్రభుత్వ కార్యక్రమాలు ఎట్లయితే పారదర్శకంగా ఈ రాష్ట్రంలో నిర్వహించుకున్నామో అదే పద్ధతుల్లో అత్యంత పారదర్శకమైన పద్ధతుల్లో మీకు ప్రతి కుటుంబానికి కూడా అందజేయడం జరుగుతుంది ఎల్లుండి 16వ తేదీ నాడు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం జరుగుతుంది అందరూ 1 గంట కల్లా మరి ఒక పండగ వాతావరణంలో సభా స్థలికి చేరుకోవాలి 2 నుంచి 4 వరకు సభ జరుగుతుంది ఇవాల కూడా ఒక గ్రామంలో హుజరాబాద్ మండలం లేదా ఊరు ఏకగ్రీవం చేశాం వెంకటరావుపల్లి గ్రామంలో దళిత బస్తీ మొత్తం గెల్లు సీనన్నకే మా మద్దతు గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటామని వెంకటరావుపల్లి దళిత బస్తీ మొత్తం కూడా ఏకగ్రీవంగా ఈ రోజు మద్దతు ప్రకటించారు అంటే దిస్ ఇస్ ఎన్ ఇండికేషన్ అంటే ఎంత స్పష్టంగా వాళ్ళు ఉండారనడానికి ఇది ఒక ఇండికేషన్ సో ఒక పండగలాగా వెంకటరావుపల్లిలో వాళ్ళు తీర్మానం చేశారు మేము మొత్తం ఇంటింటికి మామిడి తోరణాలు కట్టుకొని బ్రహ్మాండంగా పూజలు చేసుకొని మేము అందరం డప్పు చప్పుల మధ్య ముఖ్యమంత్రి గారి సభకు ఊరు ఊరంతా ఇంటింటికి తాళమేసి వస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ఇలా తీర్మానం చేసుకున్నారు అంటే ప్రజలంతా ఆనందంగా ఉన్నారు ఇంటింటికి మేము తాళాలు వేసుకొని వస్తాం ఆ రోజు పని బంధు పెట్టుకుంటాం పాల పిట్టను చూడడానికి దసరా పండుగ నాడు ఎంత సంతోషంగా పోతామో ఈ దళిత బంధు కార్యక్రమానికి అంత సంతోషంగా వెళ్తామని ఇలా వెంకటరావుపల్లిలో అక్కా చెల్లెలు చెప్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది సో అందరూ కూడా అదే స్ఫూర్తితోని తరలి రావాలని నేను పిలుపునిస్తున్నా జై తెలంగాణ